ఆ ఫేస్ కి ఆ వాయిస్ కి ఏం అవుతారో చెప్పండి బ్రో. మేము కూడా నీలాగా ఆ వాయిస్ లో ఒక మ్యాజిక్ ఉంటది బ్రో. నన్ను పెంచుతారు ఏంటి అందులో, నన్ను పెంచుతా అంత నన్నే తండండి, నన్ను పెంచుతారు సాంగ్ కావాలంటే మాకు. సరే బ్రో, చల్లని రాత్రి వెన్నెల్లో చల్లని పాట రాదు బ్రో. మా ఇంట్లో లేదు ఉప్పు, మా సంజమానకు లేదు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది మామూలుగా. ఆయన ఆయన అందానికి ఆయన ఫేస్ కట్ కి మీరు ఇచ్చే వాల్యూ ఏంటి చెప్పండి. ఒక్కసారి ఆ స్మైల్ చూస్తే నేను అమ్మ మా ఇంట్లో కరెంట్ లైట్లు అవన్నీ కూడా ఒక్కసారి వెలుగుతాయి. మనమైతే రీసెంట్ గా కేకేఆర్ బ్రో అయితే ఒక ఇంటర్వ్యూ చేసిన, అది పార్ట్ వన్ పార్ట్ టూ మా ఛానల్ అప్లోడ్ చేస్తున్నా. ఇదైతే ఆ ఇంటర్వ్యూ వల్ల కేకేఆర్ బ్రో మనోభావాలు దెబ్బతిన్నాయంట. అందుకని వచ్చి తిరిగి నా మీద వచ్చి ఇట్లాగా రోస్ట్ చేశాను. నన్ను అయితే లైవ్లో, నేను లైవ్లో ఉన్నప్పుడు లైవ్కి వచ్చిన పోయి నన్ను రోస్ట్ చేశాడు. ఇది ఎలా ఉందో, ఇది కొంచెం ఫన్గా ఉందని పెడుతున్నా. తిరిగి మళ్ళా నేను అప్పుడు రోస్ట్ చేయాలా వద్దా కామెంట్ వచ్చా. మీ అందరికి ఒక కథ చెప్తా వినండి గైస్. కథ అన్నా పర్వాలే. ఓకే, అనగనగా ఒక రాజు, అది కాదు అది కాదు, ఆ రాజుకి ఒక ఫ్రెండ్ ఉండేవాడు అనమాట. ఆ రాజు అంటే నేనే అనుకోండి ఫర్ సపోజ్. రాజు ఏంటంటే, ఆ రాజుకు ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఆ ఫ్రెండ్ పేరు సంజు అనమాట. ఏం చేస్తాడంటే చెప్పేది వినండి. ఆయన చేస్తుంటే ఆయన గర్ల్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేసేది ఆయన, ఆటలు ఆడేది ఆయన. కానీ ఏమి అన్ని ఇప్పుడు నేను తెలియదు రాజు అంటే నేను. రాజు మీద అన్ని నెట్టేస్తా ఉంటాడు. ఏంటి ప్రతిదీ చేసేది మొత్తం సంజు. సంజు పేరు కాదులే, కానీ పేరు ఇంకేదన్నా పెడదాం. ఏదోటి ఏదో రాజు రాణి బాగోదులే, రాణి అంటే అమ్మాయి పెడతారు కదా. సో రాజు కాకుండా ఇంకేదో పేరు, ఏదో పేరు సంజునే. ఓకే, అయితే చేసే పనులు మొత్తం చేస్తాడు, మొత్తం రాజు మీద దోషేస్తుంటాడు. ఏంటి అద్దరెత్తులు వాట్సాప్ లో మూడింటి దాకుంటాడు, ఆన్లైన్ లో స్టేటస్లు పెడతాడు, ఆన్లైన్ లో అన్ని చేస్తాడు. కానీ ఈ మొత్తం ఏం చేస్తాడు, రాజు మీద దోషేస్తాడు అంటే నా మీద. కానీ అన్ని పుణ్యం తెలియదు నాకు, గేమ్ ఉంది వీడియో చేసుకోవటం ఇదే తెలుసు బ్రో. అర్థమైందా ఈ కథలో నిజాయితీ ఏంటి, రాజు నిజాయితీ మంతుడు, సంజు చేసిన తప్పులు రాజు మీద నడుతున్నాడు. అన్ని నువ్వు చేసినట్టే నా మీద నడుతున్నావు, ఆటగాడి బ్రో నువ్వు. మళ్ళీ మీకు ఏం చెప్పాలంటే, వాట్సాప్ డిపి కూడా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఫోటో ఉంటది. డిపియా అన్నది చాలా తెలివైన అనుకున్నాను, నాకంటే తెంగురోళ్ళు. వాట్సాప్ వాళ్ళ వాట్సాప్ ఆయన వాట్సాప్ నెంబర్ పెట్టమని చెప్పండి వచ్చి లైవ్ లో. ఇది సన్నా, ఇది గర్ల్ ఫ్రెండ్ నెంబరా, ఇది గర్ల్ ఫ్రెండ్ పిక్ ఇది చూడండి. గైస్ ఇప్పుడు సంజు నెంబర్ చెప్తాను వేసుకోండి గైస్. ఒక్కసారి నేను చెప్పింది ఫర్దర్ గా నన్ను అలా పిలవద్దు. ఏంటి బ్రో సాంగ్ పాడమంటే అంత ఆడ తీసుకుపోతాను అంతే, నేను సాంగ్ కావాలి బ్రో మాకు. సరే బ్రో, చల్లని రాత్రి వెన్నెల్లో చల్లని పాట రాదు బ్రో. రాట్లేదే, డైలాగులు చెప్పమంటావా? డైలాగ్ చెప్పు, ఏదో ఒకటి డైలాగ్ చెప్పు. నా మీద ఉప్పుమా సంజు వద్దు వద్దన్నా, నమస్తే అన్నా వద్దన్నా, నన్ను లేకపోద్దన్నా చాలన్నా వద్దన్నా. మసిలి పెడతాను ఎలా చెప్పు. కింద మీద తోపు మా సంజు అన్న తోపు. వద్దన్నా వద్దనా, నేనానికి తోపు నువ్వే తోపు అన్న, వద్దన్నా పంచాయతీలో. గుండెకాయ బెండకాయ సంజు అన్న నా గుండెకాయ. వద్దయా 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 నా వద్దయా. మా ఇంట్లో లేదు ఉప్పు, మా సంజు అన్నకు లేదు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అంటే సంజు అన్న మీద ఒక మంచి కవిత రాసుకొచ్చాడు మా మోతి. దేవుడు రాసేది రాత, సింగర్ పాడేది పాట, సంజు అన్న ఆడేది ఆట. ఏంటి మోతి, ఒక్కసారి ఒక్కసారి బరిలోకి దిగి 1v6 క్లచ్ కింద స్టార్ట్ చేస్తే రాత రాసిన దేవుడు వచ్చిన కోత ఆపలేడు. అబ్బో ఇంకేమైతే అర్థమైందా, అక్కడ లెక్క పెట్టుకోవడానికి డెత్ బాక్స్ లో మిగులుతాయి బండిల్స్ మిగిలవు. ఏంటి కొట్టిపడేస్తాడు మామూలుగా. ఆయన ఆయన అందానికి ఆయన ఫేస్ కట్ కి మీరు ఇచ్చే వాల్యూ ఏంటి చెప్పండి. నిన్న నిన్న
ఆ బ్లాక్ కలర్ తీసుకుని వస్తే నాకు లిటరలీ ఒక నల్ల కృష్ణుడు చూసిన ఫీలింగ్ వచ్చింది. పైన పైన కృష్ణుడు ఉండాల్సిన పైన ఇదేంది సంజు లెవెల్ ఉండాలని కాసేపు ఆలోచించా. అర్థం కాల సంజునా కృష్ణుడా అని. ఆ తర్వాత మళ్ళీ లైవ్ మళ్ళీ రీఫ్రెష్ చేసి మళ్ళీ చూసి మళ్ళీ ఛానల్ తెర్ చేస్తే ఓకే అప్పుడు కన్ఫర్మ్ అయింది ఓకే ఇది మన సంజు. మన సంజును మనం గుర్తించట్లా, మన సంజును మనం గుర్తించట్లా. రోషన్ రోషన్ కృష్ణుడు కూడా సరిపోడు తెలుసా మోతి. కృష్ణుడు ఎలా ఉంటాడో నాకు తెలియదు, నేను ఎందుకంటే అంత వెనకటకాల మనిషిని కాదు కాబట్టి. నేను చూసిన కృష్ణుడు అయితే మాత్రం మన సంజూపులోనే, కాకపోతే కొంచెం తేడా ఉంటది. ఆయన నల్లగా ఉంటాడు, ఈయన తెల్లగా ఉంటాడు, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఆయనకేమో కొన్ని వేల మంది గోపికలు ఉండి ఇక్కడ కొన్ని లక్షల మంది గోపికలు ఉన్నారు మన బ్రోకి అంటే అన్నాడు. గాని ఎంత బాగుందో బ్రో, చాలు బ్రో. ఇక నాకు కనిపించింది పదానందన బ్రో, నీకు చూసారా నిజాలు చెప్పి నిజం యాక్సెప్ట్ చేసినట్టేగా కొన్ని లక్షల మంది అంటే అన్నాడు. గానీ ఆ ఊహ ఎంత బాగుందని ఫీలింగ్ సంతృప్తి. ఏమిటి సిగ్గుపడుతున్నారా? చెప్పండి, నేను చెప్పింది ప్రతి ఒక్కటి నిజమే కదా. కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. అసలు ఒక్కసారి ఆ స్మైల్ చూస్తేనే నీ అమ్మ మా ఇంట్లో కరెంట్ లైట్లు అవన్నీ కూడా ఒక్కసారి వెలుగుతాయి. నేను అర్ధరాత్రి అర్ధరాత్రి అప్పుడప్పుడు నిద్ర పట్టుకు ఏం చేస్తానంటే లైవ్ సంజుని బ్యాక్ కొట్టి చూస్తే సంజు నవ్వినప్పుడు ఏం జరిగింది ఒక్కసారి లైట్లు ఆన్ అయిపోతాయి. ఇంట్రా లైట్లు అన్ని ఆఫ్ చేసేవాడిని ఎలా ఆన్ అవుతున్నాయి? ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడు ఏంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి, నా గురించి చెప్పలేదా బాబుకి? ఎందు బ్రో మీరు అర్థం చేసుకోరు? అసలు బ్రో చూడటానికి ప్రతి ఒక్కరికి సంజునే కావాలంటే ఎంత మందిని చేసుకుంటాడు సంజు చెప్పండి? ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు లేదా నలుగురు చేసుకుంటాడు. ఉన్న అమ్మాయిలందరూ సంజునే కావాలి సంజునే కావాలి సంజునే చేసుకుంటారంటే అలాంటి పరిస్థితి ఏంటి బ్రో? కొంచెం అర్థం చేసుకోండి బ్రో, బాధగా ఉంటది. ప్రతి ఒక్కడు వచ్చి నీ చీఎఫ్ లేదా గర్ల్ ఫ్రెండ్ లేదా అంటే మొత్తం సంజు దగ్గరే ఉంటారు, మా దగ్గరే ఉంటారు. మాకేం ఉంచుతున్నారు? చెప్పండి, ఏడుపు వస్తుంది బ్రో. నేను ఏడుస్తూ మాట్లాడుతున్నాను, మీకు అర్థం అవుతుందా? ప్రతి ఒక్కరు అడితే ప్రతి ఒక్క అమ్మాయిని కనుక ఎవరైనా నల్లి అలా మీకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటే ఎస్ ఐ హావ్ ఏ జిఎఫ్ అని చెప్పి బాయ్ ఫ్రెండ్ అని చెప్పి సంజు పేరు చెప్తున్నారు బ్రో, బాధగా ఉంటది. జనం మీద ఏదో ప్రేమ వరకు పోస్తున్నట్టు ఏం యాక్ట్ చేస్తున్నావు? నువ్వు ఎంత యాక్ట్ చేసినా ఈయన యాక్సెప్ట్ చేస్తాడో లేదో తెలియదు, కానీ వాళ్ళు మాత్రం లవ్ చేస్తూనే ఉంటారు బ్రో. ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండు కేసినట్టు. పొరం అంతా పోయింది బ్రో, ఇంకా పాట వద్దు. ఏమద్దు ఇంకా బ్రో, పాట ఉంది బ్రో, పాట ఉంటావా? వద్దు బ్రో, పాట చెప్తా. అసలు పాటను అడగనే కాదు, జీవితంలో పాట పాడ అడగనే. ఇంకా ముద్దు ముద్దు ప్లీజ్ దండం పట్టండి. సో గైస్, దిస్ ఇస్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ అన్నమాట. ఎంటర్టైన్మెంట్ గా తీసుకోండి, ఎందుకంటే ఇది ఈ మాటల్లో గానీ ఇవన్నీ జస్ట్ కల్పితాలు మాత్రమే, కానీ నిజం ఉంది. సంజు అందగాడు అన్నమాట నిజం. నిన్న పెయింట్ వేస్తే కృష్ణుడు గుర్తొచ్చిన మాట నిజం. అండ్ అలాగనే 100 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండదు నిజం. అది బ్రో కొంచెం ఆ ఫేస్ కి ఆ వాయిస్ కి ఏమవుతారో చెప్పండి బ్రో. మేము కూడా నీలాగా ఆ వాయిస్ లో ఒక మ్యాజిక్ ఉంటది బ్రో. నన్ను తింగుతారు ఏంటి అందులో, నన్ను తింగుతా అంత నన్ను తింగండి, నన్ను తింగుతారు. ఆ వాయిస్ ఉంటే అలా ఆ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నేను రియల్ గా చూడలేదు, కానీ నేను చూసిన రియల్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నువ్వే. అది ఏంటంటారు, అది ఈ మాటలన్నీ చెప్తాడు అమ్మని చెప్తావు నాకు చేస్తున్నా ఈ మాటలన్నీ ఏంటి? గుర్తు చేశాడు గైస్, ఈ మాటలన్నీ అమ్మాయిలు చెప్తాను అన్నాడు కదా, అదే అమ్మాయి ఉంటే సంజుకి ఎందుకు చెప్తా? అధ్యక్షుని ఎవరు అన్నారు? అన్ని పుణ్యం తెలియని అమ్మాయికును పట్టుకొని పాటలు పాడమంటున్నారు బ్రో. ఆట అంటే ఏంటి బ్రో నాకు అర్థం కదా, ఫ్రీ ఫైరేగా. ఫ్రీ ఫైర్ మంచి ఆటగాడంటే నేను ఆడతా, కానీ నీలాగైతే బాగా స్పీడ్ గా కొట్టలేను బ్రో. నీ అంత స్పీడ్ గా నేను కొట్టలేను. గూడు సెట్ అదే ఉండండి, నేను అసలు మంచి కదండి.
ఏంటి బ్రో అది హెడ్షాట్లే కదా, హెడ్షాట్లే కదా, హెడ్షాట్ అంతా పర్లే బ్రో, హెడ్షాట్ అంతా పర్లే. అన్ని బ్రో అన్ని కొడతా బ్రో, చాలా స్పీడ్ కొడతా బ్రో, బాడీ షాట్స్ గానీ షాట్స్ గానీ. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు, ఎంప్ల గురించే కదా బ్రో, కింద నుంచి బ్రో కింద నుంచి చాలా స్పీడ్ ట్రాక్ చేస్తాం బ్రో. ఎవరు కొడతామన్నా, ఏ ఎనిమిస్ కి ఏం మాట్లాడుతున్నావు మోతి, వాట్ ఇస్ దిస్ టైప్ ఆఫ్ బిహేవియర్? అదే హెడ్ షాట్స్ అన్నా, ఆ ఒకటే బుల్లెట్ ఒకటే షాట్ కథం. అదే ఎనిమిస్ కొడతావా నుంచి నువ్వు పెట్టి కొడతావా, ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్టైపోయింది. ఏ బ్రో చి, అలా హెడ్ షాట్స్ నా పొడుకుని కూడా కొడతారు తెలియదా హెడ్ షాట్స్? మరి మన బ్రోకి ఇప్పుడు నాకు కాంపిటీషన్ జరగబోతుంది అన్నమాట. ఇక మరి సంజు నేను ఒకేసారి అన్నిటికే చేయాలి, చేస్తారు సపోర్ట్ ఇస్తారు అనుకుంటున్నా. సో ఎంటర్టైన్మెంట్ గా అడగండి, మీకు నచ్చిన కంటెంట్ ఏం కావాలి ఏంటి, లేకపోతే కొత్తగా ట్రై చేయమని చెప్పేసి అడగండి. థ్యాంక్స్, నమస్తే గైస్. వీడియో కామెంట్ మధ్య నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మీకు కేకేఆర్ బ్రో మీద రివెంజ్ కావాలా వద్దా కూడా కామెంట్ అన్న. ఈ వీడియో మాత్రం జస్ట్ మిమ్మల్ని నవ్వించాలని చెప్పి చేసింది తప్ప వేరే ఇంకేం లేదన్నా, జస్ట్ ఫర్ ఫన్ అంతే వీడియో మాత్రం. అట్లా చేసుకోండి మీరు కూడా, నేను అట్లా చేసుకుంటాను. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కొద్దిగా కామెంట్ నేను పక్కా చేసి పెడతాను మీకోసం. అందరూ లవ్ అన్న, థ్యాంక్ యూ.